గామన్ వందిన శాశ్వత మరమ్మత్తు పనులను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఈ రోజు ప్రారంభించారు. గామన్ బ్రిడ్జి నిర్మాణ మరమ్మత్తు పనులకు రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరత్రామ్ శ్రీకారం చుట్టారు. ఎన్సీఎల్టీ నియమించిన ఆర్బీజీఎల్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్రామ్ మంగళవారం సాయంత్రం బ్రిడ్జి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఆర్పీఓ సంజయ్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, తెలికల గాండ్లా కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ, పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, ఆర్ఎన్బిడిఈ రవీంద్ర, జేఈ వర్మ, నాయకులు మార్గాని చంటిబాబు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, రాజారెడ్డి, మార్గాన రాము, బుడ్డిగ చిన్ని శ్రీను, కొంచే సత్య తదితరులు పాల్గొన్నారు. భరత్రామ్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం నిర్వాహకం కారణంగానే గామన్ బ్రిడ్జి రోడ్లు దుర్భరంగా మారిందని, టీడీపీ ప్రభుత్వం మైలేజీ కోసం ఆదరా బాదరాగా పుష్కరాలకు ముందు మట్టి గట్టిపడకుండానే పనులు చేయించారని, వేసిన కొన్నాళ్ళకే బ్రిడ్జి రోడ్లు అధోగతి పాలైందన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సీఎం కృషితో ఈ బ్రిడ్జి రోడ్డు శాశ్వత పునరుద్ధరణకు నిధులు లభించాయని ఎంపీ భరత్రామ్ వివరించారు. 25 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 60 రోజుల్లో, రెండో విడత డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కడియం, వ్యామగిరి, మోరంపూడి, దివాన చెరువు, ఉండ్రాజవరం బ్రిడ్జిని ఒకేసారి టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ రోజున గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఏదైతే విశాఖపట్నం దగ్గర నుంచి మనకి సుమారుగా విజయవాడ, అదేవిధంగా కోల్కతా నుంచి చెన్నైకి వెళ్ళే మెయిన్ ప్రధానమైన బైపాస్ రోడ్డుకి సంబంధించి 4th బ్రిడ్జ్ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ 2015లో గ్యామన్ ఇండియా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇది ఈ బ్రిడ్జ్ యొక్క ప్రారంభం కూడా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ బ్రిడ్జ్ ప్రారంభం జరిగింది. దాని తర్వాత వీళ్ళు 2014 కల్లా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాల్సింది ఉంది, కానీ కొన్ని కారణాల వలన, దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ వలన కొంత డిలే అవడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ పక్కన రోడ్స్ ఏదైతే ఉన్నాయో, అటు సైడ్ ఇటు సైడ్ రోడ్స్ కూడా ఈ సాయిల్ కన్సాలిడేట్ అయిన తర్వాత పైన ఎక్కడైనా కూడా మనం రోడ్ ఫామ్ చేస్తాం. వీళ్ళు పుష్కరాల టైంలో మైలేజ్ తీసుకునేదానికి సాయిల్ కన్సాలిడేట్ కాకుండా ఈ యొక్క మెటీరియల్ని కూడా సరైన స్టాండర్డ్స్ లేని మెటీరియల్ని యూజ్ చేయడం వలన సాయిల్ కన్సాలిడేట్ కాలేదు, దానిపైన రోడ్ వేయడం జరిగింది. దాని తర్వాత సబ్సీక్వెంట్గా గ్యామన్ ఇండియా వాళ్ళు బ్యాంక్రప్సీ అవ్వడం జరిగింది. దీని మెయింటెనెన్స్ కూడా ఎవరు టేకప్ చేయడం జరగలేదు. మొన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇది దీనికి ముందు కూడా ఎన్సీఎల్టీలో ఈ గోదావరి రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ లిమిటెడ్ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ లిమిటెడ్ అని ఒక కంపెనీని కూడా ఏర్పాటు చేసి దాని నిమిత్తం ఒక 12.5 క్రోర్స్ శాంక్షన్ చేయించుకుని ఒక పక్కన రోడ్ కంప్లీట్ చేస్తున్నాం. ఫుల్ బ్లేజెడ్గా 1 మీటర్ లెవెల్లో ఈ మట్టి అంతా కూడా ఎక్స్క్వేట్ చేసి దాంట్లో మళ్ళీ కొత్త మట్టి వేసి మొత్తం టోటల్గా ఒక కొత్త రోడ్ని ఒక పక్కన తయారు చేస్తున్నాం. ఇంకో పక్కన ఏదైతే పాట్ హోల్స్ ఉన్నాయి, సుమారుగా ఒక 45-50 పెద్ద పెద్ద పాట్ హోల్స్, ఆల్మోస్ట్ 20 అడుగులు వెడల్పు, అదేవిధంగా 1 మీటర్ లోతుతో పాట్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 40 mm మెటల్తో ఒక క్వారీ డస్ట్ అంతా కూడా వేసి ఈ పాట్ హోల్స్ కచ్చా రోడ్ కింద ముందర ఫామ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ దీనికి ఫండ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి, అదేవిధంగా ఈ మిశ్రా సంజయ్ మిశ్రా గారిని ఆర్జీబిఎల్కి ఎన్సీఎల్టీ వారు అపాయింట్ చేశారు, వీరితో కూడా డిస్కస్ చేసి టోల్ ఏ రకంగా వస్తుంది, ఒక పక్క రోడ్ కంప్లీట్ అయితే టోల్ వసూలు వస్తాయి కాబట్టి దాని నుంచి మళ్ళీ కొత్త టెండర్ క్వాలిఫర్ చేసి ఈ రోడ్ను కూడా కంప్లీట్ చేసి పూర్తి బాధ్యతలు తీసుకుంటాము. ప్రజలకు ఏమైనా అసౌకర్యాలు కలిగి ఉన్నప్పుడు అందరినీ కూడా క్షమించమని కోరుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఏమీ జరగకుండా ఉండే విధంగా బాధ్యత తీసుకుంటాను, పూర్తిగా ఇక్కడ ఎంపీ కింద ఉన్నాను, ఖచ్చితంగా బాధ్యత తీసుకుని రాబోయే రోజుల్లో కొవ్వూరు గుండుగోలన్ రోడ్డు కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్కి ఒక కొత్త లుక్ రాబోతుంది. ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ నుంచి టోల్ కూడా అధిక డబ్బులు కూడా వసూలు అవ్వడం కూడా జరుగుతుందని కూడా నేను విశ్వాసం కల్పిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క ఫ్లైఓవర్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే కడియప్ లంక ఫ్లైఓవర్, వేమగిరి, మోరంపూడి, దివాన్ చెరువు, గ్యామన్, సుమారుగా 6 ఫ్లైఓవర్స్ మొన్న కమిటీలో కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది ఈ ఫ్లైఓవర్స్ గురించి.